హాయ్ అండి, ఈరోజు నేను శ్రీనివాసంలో నేను ఒక స్వీట్ పిల్లలకి పెద్దలకి ఈవినింగ్ స్నాక్కి శక్కరపార అనేసి స్వీట్ చేద్దాం అనుకుంటున్నాను. అది ఏ విధంగా చేస్తానో, ఇది మైదాపిండి వాడచ్చు లేదంటే మీ ఇష్టం గోధుమ పిండి అయినా వాడుకోవచ్చు. ఇది ఏ విధంగా చేస్తాను అన్నది మీకు నేను చూపిస్తాను, రండి ఫాలో అవుదాం. ఇదే నేను ఏంటంటే నా స్టైల్లో నేను చూపిస్తున్నాను, వీడియో చివరిదాకా చూడండి. ఇప్పుడు నేను దీనికి కావాల్సింది ఏంటంటే ఒక అరకప్పు పాలు తీసుకున్నాను, అలాగే అరకప్పు నెయ్యి తీసుకున్నాను. ఒక అరకప్పు కన్నా కొంచెం పంచదార ఎక్కువ తీసుకున్నాను. అలాగే తర్వాత ఒక అర స్పూన్ ఏమో బేకింగ్ సోడా, తర్వాత ఏమో ఒక పించ్ సాల్ట్, కార్డమమ్ పౌడర్ అంటే ఇలాచి తీసుకున్నాను, యాలకుల పొడి. తర్వాత ఒక టూ ఇది దీంతో ఒక 2 కప్స్ నేను తీసుకున్నానండి మైదా. ఎంత సరిపోతుంది ఈ క్వాంటిటీ కన్నా చూపిద్దాం. ఇవి మూడు మిక్స్ చేసుకున్న తర్వాత ఇది వేసి అప్పుడు అవసరం వేస్తేనే నీళ్లు వేసి కలుపుకుందాం, లేకపోతే అక్కర్లేదు. ఇది మీకు నేను చూపిస్తాను ఈ శక్కరపార ఎలా చేయాలి అన్నది. ఇప్పుడు నేను ఇలా బౌల్ తీసుకున్నానండి, బౌల్లోకి నేను పాలు తీసుకుంటున్నాను. ముందు అరకప్పు పాలు తీసుకున్నాను, అలాగే దీంట్లోకి అరకప్పు నెయ్యి తీసుకున్నాను. పాలు నెయ్యి తీసుకున్న తర్వాత ఈ పంచదార తీసుకున్నాను. ఇవి మూడు కూడా బాగా కలుపుకోవాలి, ఇవి బాగా కలపాలి. ఇప్పుడు వీటిని బాగా కలుపుకుందాం. మొత్తం ఏంటంటే పంచదార అంతా కూడా కరిగిపోయేటట్టు మనం మొత్తం కలపాలి. కరిగింది, ఈ కరిగేటప్పుడు ఏం చేస్తామంటే ఒక పించ్ సాల్ట్ వేసుకుందాం, కొంచెం కొంచెం వేసుకోండి చాలు. అలాగే తినే సోడా ఒక 1/2 స్పూన్ తినే సోడా, తర్వాత యాలక పండు ఇది వేసుకోవాలి. ఇది వేసుకొని ఇది బాగా తిప్పుకోవాలి. ఇది ఏంటంటే పిల్లలు తినడానికి, అలాగే ఈవినింగ్ స్నాక్స్ కింద పెద్దవాళ్ళకి కూడా పక్కన గజ్జంతికలతో బాగుంటుంది తినడానికి. ఇప్పుడు ఇందులో నేను మైదాపిండి ఎంత పడుతుందో చూసుకుంటూ కలుపుకోవాలి. కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోండి ఆఖరి దాకా. ఇలాగ పిండి పోసుకుంటూ చేత్తో మనకి కావాల్సిన షేప్లో మనం పిండి మనం బాగా మెదుపుకోవాలి. అలానే ఎక్కువ మెదపకండి, ఎక్కువ మెదపడితే మళ్ళీ బిస్కెట్ సమంగా రాదు. అలానే నా ఇది ఇంకొంచెం పడుతుంది. ఈ మొత్తం ఇలాగ అంతా మనం కలుపుకోవాలి. పైన కొంచెం నూనె కానీ నెయ్యి కానీ వేసి కొంచెం బాగా ఇలాగ ముద్దని కొంచెం మెత్తగా చేసుకొని సాఫ్ట్గా ఇది కొంచెంసేపు ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేద్దాం. నేను ఈ తీసుకున్న కప్పులో ఈ రొంతపిండి మిగిలిందండి. ఇది అరకప్పు పంచదార, అరకప్పు నెయ్యి, అరకప్పు కన్నా కొంచెం పాలు తీసుకున్నాను, అందులో ఈ పిండి పట్టింది. ఇంకా పైన నేను నీళ్ళు ఎక్కడా వేసి కలపలేదు. ఇప్పుడు దీన్ని మనం ఇలాగ 10 నిమిషాలు పక్కన మూత పెట్టి పెట్టేసుకుందాం. రండి, ఇప్పుడు 10 నిమిషాల తర్వాత ఇది నానింది కదా, ఈ బౌల్ పక్కన పెట్టుకొని ఒకసారి ప్లేట్లో పెట్టుకొని ఒకసారి మొత్తం నలుపుకుందాం. నలుపుకుని దీన్ని 2 బాల్స్ కింద చేసుకుందాం. 2 బాల్స్ చేసి దీన్ని చపాతీలాగా ఒత్తుకుందాం. ఒత్తుకొని మనం డైమండ్స్ కట్ చేసుకోవాలి. ఇందాక పిండి మిగిలింది కదా, అది కొంచెం కింద వేసుకొని నేను ఇది ఒత్తుకుంటాను ఇలా చేసి కొంచెం. ఇప్పుడు ఇలా దలసరిగా కొంచెం మరీ సన్నగా కాకుండా దలసరిగా ఒత్తుకొని సైడ్ ఎడ్జెస్ మనం తీసేసుకోవాలి. కొంచెం సైడ్వి కట్ చేసుకుందాం. కట్ చేసుకొని ఇవి పక్కకు పెట్టేసుకుందాం. ఇప్పుడు మీకు కావాల్సిన షేప్లో చిన్న చిన్నగా బిస్కెట్స్లా కోసుకోండి. అలాగే మీకు కావాలంటే డైమండ్స్ కోసుకోవచ్చు, స్క్వేర్ కోసుకోవచ్చు, మీ ఇష్టం. ఇవి హాట్ వేడివేడి నూనెలో ఇప్పుడు ఇలాగ మనం చాకుతో ఇలా అంటే వచ్చేస్తాయి. ఇలాగ అన్నీ ఒకసారి తీసుకొని ఇవి వేయించుకుందాం. నేను ఈ మందల్లో తీసుకున్నానండి కట్ చేసుకొని ముక్క. అలాగే అన్నీ మళ్ళీ మొత్తం ఇంకొక చపాతీ కూడా ఇలాగే కోసుకోవాలి. ఇలా కలర్ వస్తున్నప్పుడు కొంచెం పక్కకి తిప్పుకోండి. తిప్పుకొని కొంచెం గోల్డెన్ బ్రౌన్ రాగానే తీసేసుకోవాలి. అన్నీ కలర్ రాగానే తీసేసుకోండి వేరే బౌల్లోకి.
గోల్డెన్ బ్రౌన్ రాగానే తీసుకోవాలి. ఇదిగోనండి, చక్కెర పారా రెడీ అయిపోయింది. మైదాపిండి బిస్కెట్ ఇది చాలా టేస్టీగా ఉంటుంది. సాయంత్రం ఈవినింగ్ టిఫిన్స్ కింద బాగుంటుంది. ఇది కానీ మీకు నచ్చి ఉంటే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.